బాలుడు మళ్ళీ బ్రతికాడు. అప్పుడు యముడు చూశాడు, నాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సే గతంలో అయిందిలే అని కూడా అప్పుడు చెప్పాడు ఆయన నెమ్మదిగా. కాలుని తిరిగి బ్రతికించాడు స్వామి, కాముణ్ణి తగలబెట్టాడు తిరిగి బ్రతికించాడు, కాలుణ్ణి తగలబెట్టాడు తిరిగి బ్రతికించాడు. ఇది రహస్యం అండి. అందుకే జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అన్నారు, పుట్టుకు కారణం కామం, మరణానికి కారణం కాలం. శివుడు కాముణ్ణి తగలబెట్టాడు కాలుణ్ణి తగలబెట్టాడంటే నన్ను ఆశ్రయించిన వారికి జనన మరణాలు లేకుండా చేస్తానని చెప్తున్నాడు పరమేశ్వరుడు అని అద్భుతమైన రహస్యాన్ని జగద్గురువులు చెప్పారండి. వారే అర్థం చేసుకోగలరు ఇలాంటి విషయాన్ని. చంద్రశేఖరుడు కదా వారు, చంద్రశేఖరుడు వారికే అర్థమవుతాడు. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ యమహ వైకాలహ, రెండూ చెప్పుకోవచ్చు ఇక్కడ. అందుకే కాలభీత విప్రబాల పాలతే నమశివాయ, కాలభీతుడైన విప్రబాలుణ్ణి కాపాడాడు అన్నప్పుడు మార్కండేయుడు. ఇప్పుడు ఈయన కాలభీతే లేదు, ఈయన ఈయన స్థితే శివునితో తాదాత్మ్యం చెందిపోయాడు. కాలం కూడా పట్టని స్థితిలో ఉన్నాడు. కాలం కూడా పట్టని స్థితిలో భక్తుడు ఎవడో వాడిని కాలాతీతుడు అనుగ్రహించుతాడు. కాలమేమి చేయలేదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఈశ్వరుడు కాలాతీతుడు. నువ్వు టైం పెట్టుకుని ధ్యానం చేయొచ్చు, ఎప్పుడు అలారం మోగుతుందా అనే ధ్యానం చేస్తావు. ఇంకేముంది ఇక్కడ, ఒక ఆయన 5 నిమిషాలు ధ్యానం చేయాలని 5 నిమిషాల తర్వాత అలారం పెట్టుకున్నాడు. మధ్యలో ఎప్పుడు మోగుతుందని ఫోన్ చూస్తూనే ఉన్నాడు. వచ్చింది బాధ అది. ఇంకా ధ్యానం దేని మీద ఉందో మనకు తెలిసిపోయింది ఇక్కడ. అలారం కంటే ముందు వాడు మోగాడు, ఇది బాధాకరమైన అంశం. కనుక కాలాతీతం, ధ్యానం అంటేనే కాలాతీతం. కాలం పట్టని స్థితికి వెళ్ళిపోవాలండి. సామాన్యమా సుషుప్తిలో కాలం తెలిసిందా? కాలం సాపేక్షం, కానీ కాలాతీత స్థితి. అది అర్థం కావాలంటే కాలాతీత విఖ్యాతుడు అర్థం కావాలి. కాలాతీత విఖ్యాత సామజవర్గమన పరమాత్మ యొక్క తత్వం అది, కాలాతీత విఖ్యాతుడు అయినా. అందుకే కాల సంహార కరుణాకర కైవల్యప్రద కమనీయాననా కాల సంహార అని త్యాగయ్య కాలసంహారమూర్తిని ఆరాధన చేస్తారు. ఈ కాలసంహారమూర్తి ఉన్న క్షేత్రం చిదంబరం దగ్గర ఉన్నదండి. విశేషించి కాలసంహారం అంటే యముణ్ణి కొట్టిన వాడేనే కాదు, శ్వేతకేతువుని రక్షించినప్పుడు కాలుణ్ణి కూడా తగలబెట్టాడు. ఈ విధంగా యముణ్ణి కాలుణ్ణి మృత్యువుని జయించిన శివుడి కథలు చాలా ఉన్నాయని మనకు అర్థమయ్యేది. ఇంతవరకు ఏదో మార్కండేయుడు కథ అనుకున్నాం, ఇప్పుడు శ్వేతుడి కథ దొరికింది. శ్వేతుని రక్షించి కాలదహనం చేశాడు. ఇక్కడ తిరిగి కాలుణ్ణి బ్రతికించాడు, భక్తుడి ప్రార్థన మేరకు బ్రతికించాడు. అంతేగాని కాలుణ్ణి ఆయన బ్రతికించాడు, కానీ ప్రార్థించారు కదా అని బ్రతికించాడు. అని ఏదైనా చేయగలడండి పరమేశ్వరుడు. అప్పుడు ఇంకా స్థితి శ్వేతుడిది ఎలా ఉన్నదంటే శివసాయుజ్యం, శివసాయుజ్యాన్ని పొందాడు. ఆయన బ్రతుకున్నంతకాలం శివతాదాత్మ్యంలోనే ఉన్నాడు, తర్వాత కొంతకాలానికి శివసాయుజ్యాన్ని పొందాడు. కనుక సుబ్రహ్మణ్యుడు చెప్తున్నాడు, ఏవం భక్తిపరాణాంచ మహాదేవే జగద్గురువు సిద్ధికరతలే తేషాం నిత్యం ప్రతివదామి వహా, లేదా సత్యం ప్రతివదామి వహ. ఎవడు నిత్యం శివారాధన చేస్తాడో శివభక్తి పరుడై ఉంటాడో, మహాదేవుడు జగద్గురువైన శివుని నిరంతరం ఆరాధించే వారికి సిద్ధి కరతల మనందు ఉంటుంది. అది తెలుసుకో. యముడు ఈ సన్నివేశం జరిగిన తర్వాత యమలోకానికి వెళ్ళి భటులందని పిలిపించాడు. ఎందుకంటే ఇందాక కింకరులు భయపడి వచ్చేశారు. ముందే మీకు చెప్తున్నాను నేను, ఇప్పుడు కాలుడికి ఎక్స్పీరియన్స్, అంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్. అయితే అనుభవం వచ్చిన తర్వాత గ్యాప్ వస్తే మర్చిపోతూ ఉంటాం. అది కూడా వచ్చింది, అవునా లేదండి? అందుకే మనం ప్రవచనం 7 తర్వాత మళ్ళీ చెప్పిన ఫ్రెష్షే. అది చెప్పేవాడికి సౌకర్యం, చెప్పిందే చెప్పచ్చు. ఏం చేస్తాం, మర్చిపోతారండి, ఏం చేస్తాం? అదే యముడికి కూడా చాలా గ్యాప్ వచ్చింది కాలు ఇన్సిడెంట్ జరిగే వరకు. మళ్ళీ మీటింగ్ పెట్టాడు, ఎందుకంటే తనకే మార్పు వచ్చినప్పుడు బట్టలకి ఏమవుతుంది, అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి ఇన్స్ట్రక్షన్స్. ఆయన చెప్తున్నాడు, నాయన బాగా గుర్తుపెట్టుకోండి, పుణ్యాత్ములు పాపాత్ములు గొప్పవారు ఇవన్నీ పక్కన పెట్టండి. ఎవడు నుదుట విభూతి రేఖలు ఒంటికి రుద్రాక్షలు కనబడతాయో, ఎవడు నోట శివనామం ఉంటాయో వాడు జోడికి వెళ్ళకండి, వెళ్ళినా దండం పెట్టొచ్చేయండి అంతే. ఎందుకంటే వాళ్ళ యూనిఫారం చూస్తే తెలుస్తుంది వాళ్ళు మన వాళ్ళు కారు, ఇది తెలుసుకో. ఈ మూడు ఉన్నవాళ్ళకి దండం పెట్టి రావాలి అని ఎవడు అందరికీ ప్రకటించాడయ్యా అన్నారు. ఇలా శివధర్మాల్ని సుబ్రహ్మణ్య స్వామి చెప్తూ ఉంటే వింటూ వింటూ ఆనందపడిపోతున్నారు. ఇంకా వినాలని ఉంది అయ్యా అన్నారు. మీకేం పోయి వినమంటారు, కాలం ఒకటి ఉంది కదా అంటూ ఉంటే అప్పుడు ఒకప్పుడు నారదులు వారు కైలాసానికి బయలుదేరారు. కైలాసం ఎంత అందంగా ఉందో వర్ణించారు. అలా వెళుతూ ఉంటే అక్కడ నారదులు వారు గనక ఈయనకి ప్రవేశం వచ్చింది. ఆ లోపల దివ్యమైన సింహాసనంపై శివుడు పార్వతి మాత్రమే ఉన్నారండి. ఏమి దర్శనం లభించిందో, ఎన్ని
పుణ్యాలు తపస్సులు ఉండాలో అవన్నీ రాశీభూతం కనుక నారదుల వారికి లభించింది. దృష్ట్వాతౌ దంపతి శుద్ధౌ రాజమానౌ జగత్రయే అభిన్నౌ భేదమాపన్నౌ నిర్గుణౌ గుణినౌ చతౌ సాకారౌ చ. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే రూపంతో కనబడుతున్నారు కానీ ఎంత జాగ్రత్తగా చెప్తున్నారంటే భేదము కాని వారు అంటే వేరు కాని వారు వేరుగా కూర్చుని ఉన్నారు అన్నారు. అంటే శివుడు శక్తి వేరు కాదు కానీ ఇద్దరుగా కనబడుతున్నారుగా వేరైనట్లు. అందుకే అభిన్నవు భేదమాపన్నవు, భిన్నత్వం లేని వారు భిన్నులుగా కనిపిస్తున్నారు, నిర్గుణులైన వారు గుణవంతులుగా కనబడుతున్నారు. సాకారౌచ నిరాకారౌ, ఎవరు నిరాకారులు వారు సాకారులుగా కనబడుతున్నారు. అంటే శివుడు నిరాకారుడు సాకారుడు కూడా. అంటే సగుణ సాకార రూపం ధరించాడు అంటే కర్మచేత బంధితుడే రూపం స్వీకరించలేదు. కర్మచేత బంధితులే రూపం స్వీకరించే వారు జీవులు. లీలతో రూపాన్ని స్వీకరిస్తూ కర్మకి బంధం లేనివాడు ఈశ్వరుడు తెలుసుకుంటాడు. నిర్గుణుడైనప్పటికీ గుణమున్నట్లు, నిరాకారు అయినప్పుడు సాకారుడైనట్టు ఉన్నవారు నిరాతంకౌ, ఎప్పుడు ఏ ఆపద లేనటువంటి స్వరూపాలు రెండు, సుఖప్రదౌ జగతికి సుఖాన్ని ఇచ్చేవారు. అలాంటి వారిని వవందేచ ముదాతౌ, అటువంటి వారిరువురికి వందనం చేశాడు. ఎవరంటే నారదో భగవత్ప్రియ, నారదులు వారు నమస్కారం చేశారు. చేసిన తర్వాత స్వామి నీ లీలలే జగత్తంతా, లీల అంటే ఆట, మీ ఇద్దరి క్రీడలే ప్రపంచము, అంటే క్రీడలు బాగా గమనిస్తున్నావా అన్నారు. మీ క్రీడ చూద్దామని వచ్చానన్నాడు. అప్పుడు పార్వతీదేవి అడిగిందిరా, ఇప్పుడు ఏం క్రీడ చేయమంటావు అని అడిగాడు. మీరు జూదం ఆడుతుంటే చూడాలనుంది అన్నాడు నారదులు వారు. ఇవేం కోరికలు అంటే జూదం వల్ల కలహం పుడుతుంది, పుడితేనే కడుపు నిండుతుంది, ఇలాంటివి ఏవో ఉంటాయి ఆయనకి. కానీ మీరిద్దరు జూదం ఆడుతుంటే చూడాలనుంది అంటే శివుడు నవ్వురుకున్నాడు, ఏం మాట్లాడలేదు. ఆయనకు అది ఒకటి వచ్చింది, ఆవిడ అందుకుంది. అయితే నేను సిద్ధమని పాచికలు తీసింది. శివుడు చూశాడు, నేను సిద్ధమంటే సిద్ధం అవడమే కానీ నేను సిద్ధం అన్నాడు ఆయన. అది ఒకటి తెలుసుకోండి, ఇక్కడ అక్కడే ఉంది రహస్యం. ఆవిడ సిద్ధమంటే సై అంటాడు, సై అన్నట్టు కనబడతాడు, అలాగే ఉంటాడు ఆయన. ఇప్పుడు ఇంతకు ఎవరు ఆడిస్తున్నారు? పార్వతీదేవ నారదులు వారు కోరుకున్నారు. భక్తులు ముచ్చట తీర్చింది, పాచికలు తీసిందండి, పణం పెట్టింది. ఆవిడ ఏం పణం పెట్టింది? గెలిచిందా లేదా? ఒకవేళ ఆవిడ గెలిస్తే శివుడు ఏం పణం పెట్టుంటాడు? ఆట ఎటు వెళ్ళుంటుందో తెలుసుకోవడానికి రేపు సాయంకాలం సమావేశం అవుదాం. సర్వం శ్రీ సాంబదేవ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.